నమస్కారం. మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి. ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. నమస్కారం. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా వైరస్ గురించి జూన్ నెలలో దాని ప్రభావం గురించి ప్రస్తావించుకుని జూన్ నెల రాశి ఫలితాల కార్యక్రమానికి సిద్ధమవుదాం. జూన్ 15 రవి మిథున రాశిలో ప్రవేశం. రవికి మిథున రాశి అధిపతి అయినటువంటి యొక్క బుధుడు మిత్రుడు, అంటే రవి మిత్రక్షేత్రంలో ప్రవేశిస్తున్నాడు. రవి ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు, ఆరోగ్యం భాస్కరాదిచ్చేత అన్నారు. అందువలన ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి యొక్క రవి మిత్రక్షేత్రాధీశుడైనటువంటి యొక్క బుధునితో బుధరాశి అయినటువంటి యొక్క మిథునంలో ప్రవేశిస్తాడు. కాబట్టి జూన్ 15 నుంచి కొంత మనకి ఈ వైరస్ ప్రభావం కొంచెం తగ్గుముఖం పట్టేటువంటి యొక్క సూచనలు కనపడతాయి. జూన్ 30 మంగళవారం ఆ రోజున గురుడు ధనుర్రాశి, అంటే ఆయన స్వక్షేత్రంలోకి ప్రవేశిస్తాడు. కాబట్టి ఇంతవరకు నీచిపడినటువంటి యొక్క గురువు మళ్ళా తిరిగి స్వక్షేత్రమైనటువంటి యొక్క ధనుర్రాశిలో ప్రవేశిస్తున్నాడు. కాబట్టి మరికొంత ఊరట లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏ విధమైనా సరే జూన్ నెల బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి మనం. జూన్ నెలలో 7వ తారీఖు 8, 9, 10, 21, 22 ఈ తేదీల్లో మరొకమారు 7, 8, 9, 10, 21, 22 ఈ తేదీల్లో వైరస్ విజృంభించేటువంటి యొక్క అవకాశాలు కొన్ని పరిస్థితుల మూలంగా, కొన్ని గ్రహ పరిస్థితుల మూలంగా ఎక్కువ విజృంభించేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి ఆయా తేదీల్లో అందరూ జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు అత్యంత జాగ్రత్త వహించవలసిందిగా మనం చేసుకుంటూ ఉన్నాను. 2020 జూన్ నెల మేషరాశి ఫలితాలు. మేషరాశి ఫలితాలు ముఖ్యంగా మనం పెద్ద గ్రహాలైనటువంటి గురువు, శని, రాహు, కేతు ఇలాంటి వాటిని ముందు చూసుకుందాం ఎలా ఉన్నారు. గురువు గారు ఈ నెలంతా కూడా 10 అంటే మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ సంచారం చాలా అనుకూలంగా ఉన్నది మేషరాశి వారికి. గురువు 10 ఎలా సంచారం చేస్తున్నాడు, రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు. కాబట్టి గురువు యొక్క అనుగ్రహం ఈ రాశి వాళ్ళకి చాలా బాగా ఉంది. అయితే దీంట్లో ఏమిటంటే మేషరాశి వారికి 10వ రాశివాడు శని, 10వ రాశివాడు 10వ రాశిలోనే ఉన్నాడు. పైగా మేషరాశికి లాభస్థానాధిపతి కూడా శని. కాబట్టి ఆయన స్వక్షేత్రంలో ఉండడం అనేటువంటిది శని సంచారం కూడా కలిసి వస్తుంది. అయితే గురువు గారు ఇదిగో ఇప్పుడు రజితమూర్తిగా ఉన్నాడు కాబట్టి, అయితే అక్కడ నీచిపడి ఉన్నప్పటికీ కూడా శనితో కూడుకుని ఉన్నాడు కాబట్టి ఆ నీచానికి భంగం జరిగి రాజయోగం పట్టింది, ఒకళ్ళకొకళ్ళకి రాజయోగం పట్టింది. కాబట్టి శని గురులు ఇద్దరు కూడా ఆనందదాయకమైనటువంటి యొక్క యోగదాయకమైనటువంటి యొక్క సంచారంలో ఉన్నారు. తర్వాత రాహు ఏ విధంగా ఉన్నాడు అని మనం చూసుకోవాలి. రాహు సంచారం ఈ నెలంతా కూడా తృతీయంలో సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నాడు. ఇది మనకు కావాలి. అంటే సువర్ణమూర్తిగా ఎప్పుడైతే సంచారం చేస్తూ ఉన్నాడో మన ఛానల్ వారందరికీ కూడా, ప్రేక్షకులందరికీ కూడా బాగా తెలుసు. కాబట్టి అత్యంతమైనటువంటి యొక్క శుభఫలాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు రాహు ఈ నెలంతా కూడా. ఎందుకని సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నాడు, ఇక నేను చెప్పక్కర్లా, మీకు అందరికీ తెలుసు. కాబట్టి ఏ పనిలో తలపెట్టినప్పటికి కూడా, ఏ పని తలపెట్టినప్పటికి కూడా అది నిర్విఘ్నంగా కొనసాగుతుంది, బాగా అది జరుగుతుంది, మీరు ఆశించిన ఫలితాలు లభిస్తాయి మీకు. అది రాహు తృతీయంలో, అంటే ఎక్కడున్నాడు, మిథున రాశిలో ఉన్నాడు. ఇప్పుడు తృతీయంలో విక్రమస్థానంలో సువర్ణమూర్తిగా సంచరిస్తూ ఉండేటువంటి యొక్క రాహువు అత్యంత యోగదాయకంగా ఉన్నాడు. కేతువు ఈ నెలంతా కూడా భాగ్యస్థానంలో ధనుర్రాశిలో సువర్ణమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు. కాబట్టి మేషరాశి వారికి కేతువు యొక్క ధనుర్రాశి సంచారం అత్యంత యోగదాయకంగా ఉంటుంది అని మనం చెప్పుకోవాలి. ఇప్పుడు మనం గురువు, శని, రాహువు, కేతువు వీళ్ళని గురించి చెప్పుకున్నాం. తర్వాత ఇప్పుడు మనకి ఇంకొక పెద్ద గ్రహం
రవి సంచారం. రవి ఎప్పుడు కూడా నెలకు ఒక మాట మారిపోతూ ఉంటాడు. ఆ రవి సంచారం ఎలా ఉన్నది? రవి ఇప్పుడు సంచారం వృషభం మిథున రాశుల్లో సంచారం చేస్తూ ఉన్నాడు. అయితే అంటే అవి మేషరాశికి ఏమవుతాయి? ఇవి మిథునం వృషభం మిథునం ఏమవుతాయండి? రెండు మూడు స్థానాలు అవుతాయి. అంటే మొట్టమొదటిగా ఉండేటువంటిది రెండవ స్థానం, మూడవది అంటే సెకండ్ హాఫ్ అంటే ఫస్ట్ హాఫ్ 15వ తారీఖు దాకాను, తర్వాత నుంచి మూడో స్థానంలోకి వెళ్తాడు, విక్రమ స్థానంలోకి వెళ్తాడు. అది చాలా బాగా ఉంటుంది. అంటే ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ 15వ తారీఖు తర్వాత నుంచి చక్కగా అద్భుతంగా ఉంటుంది మేషరాశి వారికి రవి యొక్క సంచార ఫలితం. మంచి ఆరోగ్యం కూడా లభిస్తుంది వాళ్ళకి. తర్వాత కుజుడు యొక్క సంచారం ఏ విధంగా ఉంది? కుజ సంచారం కుంభరాశిలో జరుగుతుంది. ఇప్పుడు కుంభరాశి అంటే ఏమిటి? లాభరాశి అన్నమాట. అంటే లాభరాశిలో కుజుడు సంచారం చేస్తున్నాడు కాబట్టి చాలా బాగా ఉంటుంది, అనుకూలంగా ఉంటుంది. మరి ఏదైనా కొన్ని కొన్ని స్థలాలో పొలాలు ఏదైనా కొనుక్కోవడానికి ప్రయత్నం చేసినా కానీ ఫలిస్తాయి అవి. అంతకితం ఏదైనా ఎలర్జీ వ్యాధులు కానీ, రక్త సంబంధమైన వ్యాధులు కానీ, ఏదైనా హిమోగ్లోబిన్ తగ్గటం కానీ ఇవన్నీ ఉంటే ఆ వ్యాధులన్నీ కూడా అనారోగ్యం అంతా కూడా నయమైపోయి పూర్తి ఆరోగ్యంగా ఉంటారు ఈ మేషరాశి వారు కుజుడు యొక్క సంచారం మూలంగా. దాని తర్వాత 18వ తారీఖు తర్వాత నుంచి ఈయన మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. అది గురువు గారు అధిపతి మీనరాశికి. కాబట్టి గురువుగారి రాశిలోకి కుజుడు సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి ఏ రాశి అయినప్పటికీ కూడా మేషరాశి వారికి అది బాగానే ఉంటుంది కుజ సంచారము. తర్వాత బుధుడు యొక్క సంచారం ఏ విధంగా ఉంది? ఇక బుధ సంచారం, బుధుడు ఈ నెలంతా కూడా మిథునంలో సంచరిస్తూ ఉన్నాడు. అంటే మేషరాశి వారికి మిథున రాశి మూడవ రాశి అవుతుంది. అంటే విక్రమస్థానం అన్నమాట. విక్రమస్థానాధిపతి విక్రమస్థానంలోనే సంచరించుటూ ఉండటం మూలంగా మేషరాశి వారికి బుధ సంచారం అత్యంత యోగదాయకంగా ఉంటుంది అని మనం చెప్పుకోవాలి. ఇది చాలా ఉపయోగకరమైనటువంటిది మేషరాశి వారికి బుధుడు యొక్క సంచారం. వ్యాపారస్తులకు కూడా వ్యాపారం బాగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి బుధ సంచారం యొక్క శుభ ఫలితముల మూలంగా వ్యాపారస్తులకు కూడా బాగా ఉంటుంది. శుక్రుడు యొక్క సంచారం వృషభంలో అంటే వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. అంటే వృషభం ద్వితీయ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. అంటే వృషభ రాశికి అధిపతి శుక్రుడు. శుక్రుడు స్వక్షేత్రంలో సంచారం చేస్తూ ఉన్నాడు. మేషరాశికి రెండవ రాశి అయితే ధనస్థానం అయినటువంటి యొక్క వృషభ రాశిలో మేషరాశి వారికి శుక్రుడు సంచారం చేస్తూ ఉన్నాడు. అత్యంత శుభప్రదమైనటువంటి యొక్క సంచారం శుక్రుడిది ఈ నెలంతా కూడా. తర్వాత ఈ నెలలో కళాకారులకి తర్వాత స్త్రీలకి చాలా బాగా ఉంటుంది. కుజుడు బాగా ఉన్నాడు కదండి, వ్యవసాయదారులకు కూడా బాగానే ఉంటుంది. రవి సంచారం మూలంగా ఆరోగ్యంగా ఉంటుంది అందరికీ. విద్యార్థులకి కూడా గురువు యొక్క సంచారం బాగా ఉంది కాబట్టి చదువు బాగా వస్తుంది, వాళ్ళకి మంచి ర్యాంకులు వస్తాయి. కాబట్టి ఉద్యోగస్తులకి రవి సంచారం మూలంగా 15 తర్వాత నుంచి చాలా బాగా ఉంటుంది. ఇక మాసాధిపతులు, ఈ నెలలో ఉండేటువంటి యొక్క మాసాధిపతులను తీసుకుందాం. ఇప్పుడు మేషరాశిలో ఉండేటువంటి యొక్క నక్షత్రాలు ఏంటండి? అశ్విని నక్షత్రం. అశ్విని నక్షత్రంలో వారికి రాహువు మాసాధిపతిగా ఉన్నాడు. మీరు చాలా బాగా జ్ఞాపం పెట్టుకోవాలి ఇక్కడే. అశ్విని నక్షత్రానికి అధిపతి రాహువు కాదు, అశ్విని నక్షత్రానికి అధిపతి కేతు. కానీ ఇక్కడ ఏంటంటే ప్రతి మాసానికి కూడా ప్రతి నక్షత్రానికి కూడా కొంతమంది అధిపతులు ఉంటారు కొన్ని గ్రహాలు, అది మనం చెప్పుకుంటాం. అంటే ఈ నెలలో ఆ గ్రహాన్ని గట్టిగా మనం పట్టుకుంటే మిగతా దాన్ని సరిపోతాయి. చాలా సూక్ష్మమైన పద్ధతి అన్నమాట ఇది, ఎవరు చెప్పుకోరు. దీన్ని మనమే చెప్పుకుంటున్నాం, మన ఛానల్లోనే చెప్పుకుంటున్నాం ఇది. కాబట్టి అశ్విని నక్షత్రం వారికి రాహు మాసాధిపతి అవుతాడు. రాహు అంటే మీకు తెలుసు కదా, అందువలన కొద్దిగా ఆలస్యంగా ఉంటుంది, కఠినంగా ఉంటుంది. తర్వాత ఏ పని చేయటంలోనూ కొద్దిగా ఆలస్యంగా జరుగుతూ ఉంటాయి రాహువు. తర్వాత మోకాళ్ళ నొప్పులు ఇలాంటి ఏదైనా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. తర్వాత మెడ నొప్పులు, ఈ స్పాండిలైటిస్ ఇలాంటివి కొన్ని పొడసూపేటువంటి అవకాశాలు ఉన్నాయి అశ్విని నక్షత్రం వారికి రాహు యొక్క దేని మూలంగా. అననుకూలమైనటువంటి మాసాధిపతిగా ఉండటం మూలంగా, అందుకోసమని చెప్పినని అశ్విని నక్షత్రం వాళ్ళు. తర్వాత దేవీ కవచం లేదా దుర్గా కవచం, అమ్మవారిని చక్కగా స్తోత్రాలు చేసుకోండి. అట్లాగే
ఆదిత్యోదయ స్తోత్రం కూడా చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. తర్వాత భరణి నక్షత్రం వారికి మాసాధిపతి ఎవరు అని చెప్పారని. భరణి నక్షత్రం వారికి మాసాధిపతి కేతువు. కేతువు కేతువు అంటే కూడా ధార్మిక ఆధ్యాత్మికమైనటువంటి యొక్క విషయాలు కాస్త దాని యందు ఆసక్తి కలుగుతుంది, మంచిదేది. తర్వాత ఈ కేతువు మాసాధిపతి కాబట్టి మీరు ఆ కేతువుకి ఆదిత్యోదయం చదువుకోండి, లేదా సూర్య భగవానుని ఆరాధన చేయండి, సూర్య అష్టోత్రం చదువుకోండి, ఏదైనా పర్వాలేదు. తర్వాత లక్ష్మీ అష్టోత్రాన్ని చదువుకోండి భరణి నక్షత్రం వాళ్ళు. ఇది ఈ సూర్యనారాయణమూర్తి వారి యొక్క ఆరాధనతో పాటుగా లక్ష్మీ అష్టోత్రం చదువుకోండి. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం కంపల్సరీ. తర్వాత కృత్తికా నక్షత్రం వారికి, కృత్తికా నక్షత్రం వారికి శని మాసాధిపతి. శని మాసాధిపతిగా ఉంటే కొంచెం పనులన్నీ కూడా ఆలస్యంగా నడుస్తాయి, అందువలన స్లో మూమెంట్ అన్నమాట. మందగామి, ఆయన పేరే మందగామి కాబట్టి స్లోగా జరుగుతాయి, కానీ పనులు మాత్రం చివరికి పూర్తవుతాయి. వీళ్ళు ఈ కృత్తికా నక్షత్రం వారు శని స్తోత్రం చదువుకోండి, తర్వాత సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదువుకోండి, సూర్యనారాయణమూర్తి వారిని ఆరాధన చేయండి. అష్టోత్రము ఆదిత్యోదయము మీ ఇష్టం, ఏదైనా సరే అవి చదువుకోండి, అన్నీ బాగా ఉంటాయి. వీళ్ళ యొక్క అదృష్ట సంఖ్య 9, 1, 2, 3, 4 ఆది సోమ మంగళ గురువారాలు వీళ్ళకి కలిసి వస్తాయని చెబుతూ ఈ రాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశి లాభస్థానంలో ఉండేటువంటి యొక్క ఫలితాలు సంప్రాప్తింపజేయవలసిందిగా పరమాత్మని ప్రార్థన చేస్తూ సర్వేజనా సుఖనో భవంతు, స్వస్తి.